So friends, today we are going to discuss about our new project. Sir, me to ayne shal matadali. Sorry, I'm in a meeting. Sir, meeting ante make me abbay bhavishyat important anna feeling. Sir, me abbay moon nalgo common love chestunnadu. Ee vishayam me telusundakochu. Jargani pellik me abbay preminchadam correct ga sir. Deen valla amma chala affect avuthe. Okka vela pedda manasutho meeru mee koduku premanu ardham chesukuni pelli cheddam anukunna. Amma yalla father ఒక సీదా సాదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయనకు వచ్చి 40,000 జీతంతోనే నెలంతా గడపాలి ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మీ కొడుకు చెప్పిన అర్థం కావు సార్ అందుకే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ వాడు ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలు ఆ సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు మా నాన్నగారు కోట్లు ఆస్తున్న మీకు నాన్న తప్ప వేరే ఆస్తి లేని మాకు సరిపోవచ్చు నిన్న మీ అబ్బాయి వచ్చి చెప్పేదాకా మా వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు సార్ మీ గురించి విన్నాను మీ అబ్బాయిలో మీ పెంపకం చూశాను తాహతు సంపాదనలో కాదు సంస్కారంలో ఉంటుందని నమ్మేవాడిని నేను డబ్బుకే విలువిచ్చే ఈ రోజుల్లో విలువలకే విలువిచ్చే మీలాంటి వ్యక్తితో బంధుత్వం కల్పుకోవాలని వచ్చాం మీరు ఒప్పుకుంటే మీ మాటలు మీ మంచితనాన్ని ఓ మెట్టు దిగి మా సంబంధం కోసం రావడంలో మీ గొప్పతనాన్ని చెప్తున్నాయి కానీ ఆడపిల్ల తండ్రిని కదా ఇంట్లో అందరం కలిసి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాం మన స్థాయికి మించి ఆశపడడం పొరపాటు అందుకే ఈ సంబంధం వద్దని చెప్దాం అనుకుంటున్నాను మేమంతా డబ్బు మాత్రమే సంపాదించాం నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించావు అది చూసి 500 కోట్ల ఆస్తిపరుడు నీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతుంటే నాకు అనిపించింది సంపాదన అంటే బ్యాంకులో దాచుకునే డబ్బు కాదు మనం సంపాదించుకున్న క్యారెక్టర్ అని ఆ నిజాయితీని కట్టంగా ఇచ్చి దానికి పెళ్లి చేయి కాదంటే నీ సంపాదనకి అర్థం లేకుండా పోతుంది నువ్వే ఉండవురా మా గురించి మీకన్నా గొప్పగా వివరాలు చేస్తారు నాన్న మీరు అలాంటి అలా సరే అందరికీ ఎంతగా నచ్చినప్పుడు సంబంధం ఖాయం చేద్దాం అన్ని జీన్స్ లో లుంగీ లేనట్రా లంగావోణి లేవరా కాళ్ళకు పట్టీలు గాజులు గలగలు ఉంటాయి రా ఫంక్షన్ కి కళ వెళ్ళండి వీళ్ళ లేడీస్ ని పిలిచిరండి పోండి గురుగారు ఎప్పుడు లేని సడన్ గా అమ్మాయిలు రమ్మంటున్నారంటే మొన్న ఎమ్మెల్యే గారి ఇంట్లో జరిగినటువంటి పెళ్లిలో ఒక అమ్మాయి పురోహితుడు పడిపోయిందట్రా దెబ్బకి వాడి లైఫ్ సెటిల్డ్ ఇప్పుడు మన ట్రెండ్ నడుస్తుంది సుమి అవునా గురుగారు గురుగారు ట్రెండ్ పిలుస్తుంది మమ్మల్ని చెమట్లు పడుతున్నాయేంటి ఫస్ట్ టైం కదా నాకు కూడా ఫస్ట్ టైమే ఏంటిది లగ్న పత్రిక ఇవ్వడానికి పక్కన పిల్లలా ఎవడెవరికి ఇస్తే అలాంటి వచ్చు కదా అలా పంపిస్తే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కుదరదు కదా పంతులు గారు లగ్న పత్రిక చదవండి ఇదిగో వస్తున్నా స్వస్తి స్త్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణ శుక్ల పంచమి శుక్రవారం అక్టోబర్ 9, 2016 పుష్యమి నక్షత్ర పుష్కరాంశు నందు ఉదయం 5:40 వరుడు పొద్దునేని సూర్యనారాయణ చూసావుట్రా మన వాగ్ధాటికి అందరూ ఎలా కొనుక్కున్నారో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావిపూడి భానుమతికి మళ్ళీ కంగు ఆ పేర్లు చదువుతారేంటి పంతులు గారు ఆ అమ్మాయి ఇచ్చిన పేర్లు ఇవేగా ఏ అమ్మాయి అదే ఆ అమ్మాయి 5 అడుగుల రంగులాలు ఉంటుంది పిచ్చి పని చేసి నేపిలానా తప్పేంటి మావయ్య గారు లవ్ లో సీనియర్స్ మేము ఉన్నాం కదా మా కూడా ఇప్పుడే చేసేస్తే డెకరేషన్ కి డెకరేషన్ ముహూర్తానికి ముహూర్తం సంభావనకి సంభావన కలిసి వస్తాయి కదా అని ఈసారి మనం కంగు నీ కొడలు చాలా పొదుపైన పిల్లరా నువ్వేం టెన్షన్ పడకమ్మా మీ కళ్యాణం ఘనంగా చేయిస్తారని మాటిస్తున్నాను మీరు చెప్తే ఓకే మావయ్య గారండి పంతులు తాంబూలాలు ముహూర్తాలతో పని లేకుండా మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే జరిగిపోద్ది ఎలా ఎలా 10 సంవత్సరాలుగా తప్పు చేయని నారాయణమూర్తి ఫస్ట్ టైం తప్పు చేశాడు
ఏయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మనం ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. హలో, నీ చెల్లెలు అర్ధ మొగుడు, అదే కాబోయే మొగుడు ఇప్పుడు నా చేతిలో. 15 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పో, లేకపోతే ఆడిపోతా. ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పు. ఎల్ఐసి బిల్డింగ్ కి పో, యువర్ టైం స్టార్ట్స్. వచ్చాను, చెప్పక. నీ ఎదురుగా 6465 డస్టర్ బండ్ ఉంది, అందులో కెక్కు. చికెన్ చెప్పు. రైల్వే స్టేషన్ పో. వచ్చాను చెప్పు. రోడ్డు కవతల 419 అందులో కెక్కు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర 6378 ఇన్నోవా నీ కోసం వెయిటింగ్. సీఎం మార్కెళ్ళు వచ్చాను చెప్పు. నువ్వు అంటే కంగారు పడగా బాబు, అక్కడ ఆడి 6699 ఉందా? అయితే లగే 3 డోర్ తెరు, అందులో ఒకడు ఉంటాడు, ఆడిచ్చింది నాకు ఇస్తే నీ భావం నీకు ఇస్తా. నీ కొడుకు కావాలంటే 4 కోట్లు నేను చెప్పిన ప్లేస్ లో నా మనిషి కప్పచ్చు. పోలీసులకు ఫోన్ చేస్తే 4 కోట్లు మిగులుతాయి, నేను చెప్పినట్టు చేస్తే నీ కొడుకు ప్రాణాలు మిగులు. నువ్వు చెప్పిన చోటుకు వచ్చాను. నీ రైట్ లో ఇన్నోవా ఉంది చూడు, అందులోంచి మా వాడు దిగుతాడు, వాడికి క్యాష్ బ్యాక్ ఇస్తే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తా. చిన్న ఇన్నోవా డిక్కులోనే నీ కొడుకున్నాడు. మీ అబ్బాయి గజా ఫ్రెండ్, అతను చేసే దందాల్లో మీ వాడు పార్ట్నర్. ఎంత గొప్ప పార్ట్నర్ అంటే, మీ చేత సంతకం పెట్టించడానికి ప్లాన్ చేసి గజాని మీ మీదకే పంపేంత పార్ట్నర్. తెలుసుది, నీకు ఒక తప్పు జరిగిపోయింది, నేను ఏ శిక్ష వేయాలనుకున్నా ఏంటి పెద్దగా, నేను సిద్ధంగా ఉన్నాను సార్. కుటుంబం అంటే మీరందరు సార్, మీరొక్కరే కాదు. నారాయణమూర్తి గారిలో ఏ నిజాయితీ చూసి ఇంటికొచ్చాను, ఈరోజు అది ఇంట్లోనే. ఏ పెంపకం మీద నమ్మకంతో ఈ సంబంధం కోసం వచ్చానో ఆ నమ్మకం ఇప్పుడు లేదు. ఈ పెళ్లి జరగదు. ఆగిరా,
మాట్లాడుకుంటే అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నాన్న దేవుడు ముందు కూడా తలదించుకోకూడదని దేవుడు ఫోటోలు కూడా ఎత్తిలో పెట్టినమ్మా, నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది చెప్పరు. నాన్నకు కావాల్సిన నిజాలు కదమ్మా మనశ్శాంతి. కొడుకు ఇలా చేశాడు సంబంధం తప్పిందని నాన్న తింటమ్మానేస్తారా? ముద్దలు కలిపిన పెట్టమ్మా, షుగర్ లెవెల్ పడిపోతుంది.